భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిగా చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని. నేను ఖండిస్తున్నా ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా. కానీ నా ఖండనలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, డౌట్ అనుమానాలు. ఆ డౌట్ అనుమానాలని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నిరాజనాలతో సాగుతున్న నిరాజనాలతో, కానీ నేను నిరాజనాలతో అని చెప్పి విడదీసి పలికా అర్థమైందా. నేర అంటే సారా. నిరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన, తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమో కారిపోలా గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా బాబు? చూడు నాయన వర్మ, చూడు ఈ గీటికి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే కనుకి తగలలేదు, కరతకి తగలలేదు, గురు చూసి వాడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూశాడు. మూసాడా? కనుమూశాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షిలో ఇంకో ఫోటో కదా, ఇంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా, మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ అనుమానం ఉంది, చక్కగా పూర్తిగా తెరిచాడు, అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా నార్మల్ హాస్పిటల్లో చక్క చక్క నడిచి వచ్చేస్తాడు బ్రహ్మాండంగా. హత్యా ప్రయత్నం జరిగింది, ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు. కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది. ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాట్ చేశారట. అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట. ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను 2020 డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. నేను నాకు మత్తి ఇచ్చే ముందు చూశా, 4-5 ఉన్నారు, ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక 4-5 ఉన్నారు. తర్వాత నేను మత్తులో వెళ్ళిపోయా. ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పండియలేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు. ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా, అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు. ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మంది నేను లెక్క పెట్టగలిగా. అంటే గ్రూప్ ఫోటో దిగారు 18 మంది. డాక్టర్లు అవసరం,
ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5 6 ఆ గదిలో ఉంటాయి. అనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. ఇప్పుడు ఇక్కడ 18 నుంచి 20 మంది మరి పుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చక్కటి చిరునవ్వుతో 18 మందితో